గ్రామాల ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఎట్లా తయారైనాయి మరి ఈ వర్షాకాలంలో సీజన్ లో కూడా ఎవరికి వ్యాధులు అంటకుండా మరి గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాలు పారిశుద్ధ కార్యక్రమం ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇచ్చి మరి చెత్త సేకరణ కార్యక్రమం మరి అదే విధంగా డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి చెత్తను డంపింగ్ యార్డ్లో తీసుకెని వేయడం మరి అదే విధంగా మురుగుకాలం ఎప్పటికప్పుడు గ్రామంలో శుభ్రంగా ఉండి ఎవరికి కూడా సీజనల్గా వ్యాధులు అంటకుండా ఈ యొక్క కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా చేపట్టడం ప్రతి గ్రామంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు ప్రతి గ్రామానికి కూడా ఒక వైకుంఠ ధామం ఉండాలి ఎవరికైనా అనాథాలు ఉంటే కూడా వారి అంత్యక్రియలకు ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా రైతులకు కూడా ఇబ్బంది కావద్దని ఒక మంచి సంకల్పంతో గ్రామ నా క్లస్టర్కి ఒక రైతు వేదిక ఏర్పాటు చేసి మన గ్రామంలో ఈ ప్రాంతంలో క్లస్టర్ ఉంది కాబట్టి ఇక రంగపురం రైతు వేదిక ఇక్కడ కూడా చేసుకోవడం అంటే ప్రతి ఏదైతే అవసరమో రైతుకు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ తీసుకురావడం జరుగుతూ ఉన్నది మన మనంతా కూడా చూస్తూ ఉన్నాం ఏ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మనం మొన్ననే కార్యక్రమాలు తీసుకున్నాం ప్రతి గ్రామంలో ఏ గ్రామంకైనా పిలిచిన వెంటనే పలికి ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టి అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా తీర్చే నాయకుడు మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఈరోజు రంగాపూర్లో మరి మిగతా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్న ప్రతి గ్రామ ప్రతి గ్రామం తిరగడం జరుగుతూ ఉన్నది మరి ఏదైతే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం ఉన్నదో మరి అందరు ఆడపడుచులు కూడా ఈ యొక్క తీసుకొని పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియకుండా ముగించుకుంటాను. ఇప్పుడు గౌరవ మార్కెట్ కమిటీ పర్యటన చైర్మన్ సురేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. క్రిస్మస్ సందర్భంగా కానీ రంజాన్ సందర్భంగా అదేవిధంగా దసరా సందర్భంగా బతుకమ్మ కార్యక్రమాలు తీసుకొని ఆడపడుచులు ఒక పుట్టింటి సారి అందుకునే విధంగా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినారో ఏ రాష్ట్రంలో లేదు. పండుగలకు ఒక మహిళలకు ఇచ్చే గౌరవం అరుదైన గౌరవం ఇది. ఈరోజు నిన్ననే ప్రారంభమైనవి ప్రతి గ్రామంలో కూడా మరి బతుకమ్మ చీర కార్యక్రమం ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పండుగ వాతావరణంలో ప్రారంభించి మరి నిన్న మున్సిపల్లో మన మున్సిపల్ పరిధిలో ప్రారంభించుకొని ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి రంగపుర గ్రామానికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది. మరి ఏదైతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్న తర్వాత ఏ రాష్ట్రంలో లేదు ప్రతి పండుగలకు గుర్తించి మరి మైనార్టీలకు కానివ్వండి క్రిస్టియన్లకు కానివ్వండి హిందువులకు కుల మతాదాలకు అతీతంగా అదే రాజకీయాలకు కూడా అతీతంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నాం. మరి ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భం తగినట్లుగా వర్షాకాలం ప్రవేశించినట్టు రైతులకు రైతు బంధు కానీ మరి పండుగలు వస్తే పండుగ మహిళా సోదరి మండలకి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం మరి రాష్ట్రం వచ్చిన తర్వాత సమృద్ధిగా 24 గంటల కరెంటుతో పాటు